ఆమె ఇక్కడ తాత్కాలిక నివాసం పొందేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు తెలుస్తుంది భారత్ లో ఆమె నివాసానికి తాత్కాలిక ఆమోదం మాత్రమే లభించిందని యూకేలో ఆశ్రయం అంశం ప్రస్తుతం పెండింగ్ లో ఉందని పేర్కొంది హసీనా యూకేలో ఆశ్రయం పొందాలనుకుంటున్నారని అక్కడి ప్రభుత్వం నుంచి అనుమతి దక్కే వరకు ఆమె భారత్ లోనే ఉంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం షేక్ హసీనా రాజకీయ ఆశ్రయం విజ్ఞప్తికి సంబంధించి ప్రస్తుతానికి యూకే ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ధారణ లేదని పేర్కొంది షేక్ హసీనాతో పాటు ఆమె సోదరి రెహానా కూడా యూకేలో ఆశ్రయం కోసం ఎదురుచూస్తున్నారు కాగా రెహానా కూతురు తులిప్ సిద్దిక్ బ్రిటిష్ పార్లమెంటు ఎంపీగా ఉన్నారు యూకేలో లేబర్ పార్టీకి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇదిలా ఉంచితే బంగ్లాదేశ్లో వేగంగా మారిపోతున్న పరిణామాలను మన ప్రభుత్వం నిశ్చితంగా గమనిస్తుంది బంగ్లాదేశ్లో పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ భేటీలో భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చలు జరిగినట్లు తెలిసింది